నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో అభివృద్ది సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ భైరెడ్డి శబరి, మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 10 పడకల హాస్పిటల్ ని 100 పడకల హాస్పిటల్ గా మార్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే చెల్లుతోందన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఎటువంటి అభివృద్ది జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల హాస్పిటల్ ని మెరుగైన వైద్యశాలలో ఒకటిగా గుర్తింపు తీసుకొస్తామన్నారు. నంద్యాలలో అతి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి క్యాన్సర్ హాస్పిటల్ ని నిర్మించే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ ఒక డాక్టర్ గా నేను ఎంపీ అయినా ఫస్ట్ నేను ప్రొఫెషనల్లీ ఐఎమ్ డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఫారూక్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఉన్నారు. అందరము కలిసి ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ మనము ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఫండ్స్ తీసుకొచ్చి, అట్లాగే కాలేజ్ వస్తుంది, కాలేజ్ కి కూడా ఫండ్స్ తీసుకొచ్చి మనము ఇక్కడ ఉన్న హాస్పిటల్ ని అభివృద్ధి చేయాలని మాకు ఫస్ట్ ప్రయారిటీ. అండ్ ఎంపీ ల్యాడ్స్ కూడా ఏం అవసరమైతే అది ఖచ్చితంగా నేను ఇవాళ ఈ రోజు శాంక్షన్ చేసి ఈ ఫస్ట్ టాప్ 1 గా చేయాలి. అలాగే మన నంద్యాలలో క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి.